మంచి చేస్తున్నా నేను, ఎందుకంటే లాక్డౌన్ లో మనం వేరే మన జీవితం బాగుంది, వేరే వాళ్ళ జీవితం ఎట్లా ఉంది అని మేము సీఏ పాత సీఏ చంద్రశేఖర్ చంద్ర సార్ ఉంటారే కంట్రోల్ సీఏ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని మేము ఇంతకు ముందు చేసింటేమి, ఈ రోజు వరకు చేసినాం అదే. మేము మా ప్రతి ఎమ్మెల్యే మాకు సహకారం ఇస్తారు, ప్రతి 4 సంవత్సరం నుంచి నేను కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ ఉంటా. రంజాన్ కానీ బక్రీద్ కానీ ఏమైనా కానీ ఏ విషయాలైనా కానీ మిలాదు నబీ కానీ హాస్పిటల్లో కానీ ప్రతి దానికి మేము ముందరగా ఉంటాం పంచేదాంట్లో. నా పర్సనల్ నేను నా సొంత డబ్బులతో నేను పంచుతున్నా, వేరే వాళ్ళకి ఇంతవరకు మేము అడిగేది లేదు. ఎందుకంటే నా దగ్గర ఎంత ఉంది అంతే నేను చేసుకుంటాను కాబట్టి, నా శక్తి ఎంత ఉంది అంతే చేసుకుంటా కానీ వేరే చాలా మందికి చేస్తున్నా అన్నది నేను చెప్పము. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. సరే థ్యాంక్ యూ. నూరు సోషల్ వర్క్ రాదు అని నేను ప్రతి సండే బీదోళ్ళకి ఏడైనా పిచ్చేవాళ్ళు అడిగే వాళ్ళకి టిఫిన్ పంచకపోతా అట్లా టైంకి వీళ్ళు చూసినారు, వీళ్ళు నీట్నెస్ లేకుంటే కాబట్టి నేను వీళ్ళకి మాట ఇచ్చిన నేను వచ్చి నెక్స్ట్ వారం నీకు షేవింగ్ చేపించి గుండు చేపించి బట్టలు పెడతానని అది నేను ఈరోజు సాధించిన. అంటే ఇట్లే ప్రతి నెల చేసుకుని పోవాలా అని నేను కోరుకుంది. నాతో పాటు అందరూ వస్తే కూడా బాగుంటుందని ప్రతి చాలామంది, ఎందుకంటే నేను ఒకటే చేయాలని ఇది లేదు కదా, ప్రతి వాళ్ళు చేయాలని నాకు నేను సోషల్ వర్కర్ నువ్వు రాదు అని. ಹರ ವಾರ ಮಾತಾಡೋದು